उपाधि हामी कूलीलू कड़पु कोट्टी पब्बं गड़पुकुंटुन्न जातीय ग्रामीण उपाधि हामी पथकं शाडो फील्ड असिस्टेंट पै विचारण जरिपी कठिन चर्यलु तीसुकोवालनी पातूर उपाधि कूलीलू विंजमूरु एंपी डीओ कनकदुर्ग भवानीकि विनती पत्रं अंदजेशारु। అది ఇంజుమూరు మండలం అండి। ఇక్కడ ఇంజుమూరు గ్రామంలో ఈ పద్మనామ గ్రూప్ తరపున కరువు పనికి వెళ్తున్నారు। ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చి బోయిన రావణయ్య, ఆయన గత 2 వారాల నుంచి పని కల్పించడం లేదు, అడిగితే సమాధానం చెప్పడం లేదు। ఆడ ఒకాల పని కాడికి వచ్చినప్పుడు కూడా కొలతలు చూపించడం లేదు। ఎక్కడో గుంపులు గోవిందం లాగా మొత్తాన్ని ఒక 60 మందిని 50 మందిని దోసేసి ఆయన వెళ్ళిపోతున్నాడు। కొలతలు గ్రమ్మంటే కొలతలు రాడు, కొలతలు చూపించడు। మాస్టర్ కాగితాల మీద పని లేనప్పుడు కూడా సంతకాలు చేయించేది, వాళ్ళ చేత డబ్బులు తీసుకునేది అకౌంట్ లో నుంచి, అడిగితే మాస్టర్లు పోయి మళ్ళా వేస్తాం మీ డబ్బులు అడిగి బాబు అకౌంట్ లో ఉంటున్నాయి, మీరేం ఇబ్బంది పడలేదు, నేను మీకు తగిన న్యాయం చేస్తానని చెప్పి ఎగదూసుకుంటా వీళ్ళని మొత్తం మీద అడిగినప్పుడల్లా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేది, మళ్ళా మీకు న్యాయం చేస్తానమ్మా, మీరు ఏమి గొడవ పడద్దు అది ఇదని అని చెబుతున్నాడు సార్। అన్ని మొత్తం అవినీతి జరుగుతుంది కరువు పని ఉపాధి హామీ పథకంలో। ఖచ్చితంగా పోయిన రవణయ్య మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఎండిఓ మేడం గారికి వినతి పత్రం సమర్పించాను। ఇతన్ని ఇమీడియట్ గా తొలగించాలి ఖచ్చితంగాను। పని దినం పని కల్పించేది 10 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తున్నాడు, మామూలుగా గవర్నమెంట్ 5 కిలోమీటర్ల దూరంలో కల్పించాలి, 5 కిలోమీటర్ల దూరం కలిపే తర్వాత దాటితే 10 రూపాయలు మనిషికి ఇవ్వాలి గవర్నమెంట్ లెక్క। కానీ ఏమీ లేకపోతే 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు దోసేది, ఆటో లేకుండా కష్టపడి ముసిలోలు మొత్తం ముసిలోళ్ళు పెద్దోళ్ళు మొత్తం నడివలేక అగస్తాట్లు పడిపోతుంటే 300, 200, 500 ఇట్లా చాలా దారుణంగా అమౌంట్ వేస్తున్నారు సార్. కొంతమంది 2 గ్రూపుల్లో ఉంటే వాళ్ళతో కుమ్మక్కి వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చినా గానీ మాకు పనిలో అవినీతి జరుగుతుంది, వారానికి 150, 200, 300 ఇట్లా వేస్తున్నాడు, అదేమని అడిగితే మీకు న్యాయం చేస్తాను అంటున్నాడు కానీ మాకు ఎటువంటి న్యాయం చేయట్లేదు, అదేమని మాస్టర్లు అంటే మాస్టర్లు పోయినాయి మళ్ళా తర్వాత మీకు డబ్బులు ఆడి పోలేదు, మీకు అవినీతి మీకు డబ్బులు ఆడి పోలేదు కానీ మీ డబ్బులు మాకాడే ఉన్నాయి, మేము మళ్ళా తర్వాత మాస్టర్లు ఇస్తామంటున్నాడు, 2 వారాల నుంచి పని చూపించట్లేదు, ఈ పని మీద బతికే తోళ్ళు చాలా మంది ఉన్నారు, ముస్లిం మొత్తం అందరు పోతారు కానీ మేము కొలతలకు వస్తున్నామంటారు కొలతలకి రారు, 10:30, 11 దాకా అక్కడ కూర్చొని పెట్టేది రావట్లేదు పోండి అంటున్నారు, మాకు మటుకు న్యాయం లేదు, మాకు న్యాయం చేసేలా మేము మేడం కోరు।